Jyothika gari gurinchi konni matalu. శ్రీ చందర్ సాధన శ్రీమతి సీమా సాధన దంపతులకు 1978 అక్టోబర్ 18వ తేదీన మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన చిరంజీవి జ్యోతిక సాధన ముంబైలోనే లర్నర్స్ అకాడమీలో ప్రాథమికోన్నత విద్యను అభ్యసించింది. మిథిబాయి కళాశాల నుండి మనస్తత్వ శాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్న జ్యోతిక 1998 ప్రియదర్శన్ రూపొందించిన హిందీ చిత్రం డోలీ సజాకే రక్నాలో మొట్టమొదటిసారిగా నటించింది. 2002 రూపొందిన 1-2-3 అనే త్రిభాష చిత్రం ఆమె నటించిన మొట్టమొదటి తెలుగు చిత్రం. 2003 చిరంజీవితో కలిసి ఆమె నటించిన ట్యాగూర్ చిత్రం జ్యోతికకు పెద్ద కమర్షియల్ విజయాన్ని తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 60కి పైగా సినిమాల్లో నాయికగా వెలిగిన జ్యోతిక చాలా ప్రచార చిత్రాల్లో కూడా నటించింది. 2006 సెప్టెంబర్ 11వ తేదీన ప్రముఖ హీరో సూర్యాని వివాహమాడిన తర్వాత సినిమా రంగం నుండి తప్పుకుంది. తిరిగి 2015 విడుదలైన 36 వైద్య నిలయ చిత్రంతో పునరాగమనం చేసింది. ఉత్తమ నటిగా 3 ఫిల్మ్ఫేర్ అవార్డులను, 3 తమిళనాడు పురస్కారాలను అందుకున్న కలైమామణి ఆ అభినయ దీపిక శ్రీమతి జ్యోతిక నటించిన తెలుగు చిత్రాల్లోని కొన్ని మధుర గీతాలను వింటూ ఆవిడ్ని అభినందిద్దాము. ప్రముఖ నృత్య దర్శకులు రాఘవ్ లారెన్స్ దర్శకుడుగా రూపొందించిన మొట్టమొదటి చిత్రం శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ గారి సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున అక్కినేని నిర్మించిన సూపర్ హిట్ చిత్రం మాస్. యువ సమ్రాట్ నాగార్జున సరసన జ్యోతిక మొట్టమొదటిసారిగా నాయికగా నటించిన ఈ కమర్షియల్ హిట్ కథా చిత్రంలో మాఫియా డాన్ సత్య ఏకైక కుమార్తె అంజలిగా తన హావభావాలతో పాత్రని పండించింది జ్యోతిక. అంజలిని ఆట పట్టిస్తూ కథానాయకుడు మాస్ పాడిన ఈ క్లాసీ సాంగ్ మాస్ ఆల్బంకే హైలైట్. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పంలో కార్తిక్ బృందం పాడిన ఆ భాస్కర్ భట్ల గీతాన్ని మన కోసం వినిపించబోతున్నాడు కారుణ్య. కురులు చూడు, వరె వా, క్యా హెయిర్ స్టైల్ యార్ అన్నా, సూపర్ అన్నా, కంటిన్యూ కంటిన్యూ. ఇప్పుడే
కళ్ళ వయ్యారి తేనె కళ్ళ సింగారి నా గుండెలోకి తూరి మనసులోకి జారి చంపినవే కావేరి నన్ను ముంచినవే దేవేరి. నా గుండెలోకి తూరి మనసులోకి చారి చంపినవి కావేరి